వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసాయి, కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని ఏరియాల్లో పెద్ద హిట్ కొట్టి ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్లో పడిపోయింది సినిమా. ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్ల విషయంలో పలు రికార్డులు సెట్ చేయగా చిత్ర యూనిట్ ఈ సక్సెస్పై చాలా హ్యాపీగా ఉన్నారు. ఇండియాలో అలాగే అమెరికాలో కూడా సక్సెస్ టూర్లు వేస్తున్నారు. హనుమాన్ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ వర్క్ కూడా మొదలు పెట్టానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్లోనే సందడి చేస్తూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ సినిమా 30 రోజుల్లో ఏకంగా 300 సెంటర్లలో ఇంకా నడుస్తోంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా 2 వారాలకు మించి థియేటర్స్లో ఉండట్లేదు. ఒకప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం 50 డేస్ 100 డేస్ ఇన్ని థియేటర్స్లో ఆడుతోందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ రేంజ్లో విజయం సాధించి ఏకంగా 300 థియేటర్లలో నడుస్తోందంటే ఇది మామూలు విషయం కాదు. హనుమాన్ ఓటీటీకి ఇప్పట్లో రాదు కాబట్టి ఇంకో 20 రోజులు కూడా ఆడి 50 డేస్ కూడా థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకుంటుంది అనే టాక్ వినిపిస్తోంది. హనుమాన్ సినిమా 50 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడుతుందో చూడాలి.